హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము 25 ఆగస్ట్ 2020కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీకోసం అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రతిరోజు మ్యాక్సిమం అందచేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? సో గమనించాలి, ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ మనకు ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఉంటుంది. సో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను, ముఖ్యంగా ఎడ్యుకేషన్ న్యూస్ని మీకు అందచేయడము జరుగుతుంది, ఓకేనా? సో మరి ఈరోజు ముఖ్య అంశాలుగా చూసినట్లయితే, తెలంగాణలో కొత్తగా 2000కు పైగా ఉద్యోగాలకు ఆమోదం తెలపడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్, నూతన విద్యా సంవత్సరము తేదీలు ఖరారు. నెక్స్ట్ వన్, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారు, పాలిసెట్. ఏపీఎంసెట్లో ఎంసెట్కి భారీగా దరఖాస్తులు. ఎన్ని దరఖాస్తులు చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. నో ఎంట్రన్స్, డిగ్రీ మార్కులతోనే డైరెక్ట్ ఎంబీఏ. ఓకేనా, డిగ్రీ మార్కులు ఫ్రెండ్స్, ఇక్కడ డిగ్రీ మార్కులతోనే డైరెక్ట్ ఎంబీఏ. అన్ని ప్రవేశ పరీక్ష తేదీలు విడుదల. నెక్స్ట్, సచివాలయ పరీక్షకి సమయం లేదు మిత్రమా. ఓకేనా, చాలా తక్కువ సమయం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి సో వివరాలు లాస్ట్కు చూద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలు అయితే చూద్దాము వన్ బై వన్. సో ముందుగా మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య విధాన పరిషత్లో 2335 పోస్టులకు గాను, ఓకేనా, ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగింపు. రాష్ట్ర ప్రభుత్వము వైద్య విధాన పరిషత్లో 2335 మంది సిబ్బందిని నియమించుచున్నది. సో ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం అనుమతులు ఇచ్చింది. గతంలో నియమించిన వారి కాలపరిమితి ఈ ఏడాది మార్చుతో ముగియడము, కరోనా నేపథ్యంలో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 487 మందిని ఒప్పంద ప్రాతిపాదికన, 1848 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. సో వచ్చే ఏడాది మార్చి వరకు కూడా వీరి సేవలు కొనసాగుతాయంటూ మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినట్లయితే పూర్తి వివరాలతో మళ్ళీ మీ ముందుకు రావడము జరుగుతుంది. నెక్స్ట్, నూతన విద్యా సంవత్సరము సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయము. ఈ లెర్నింగ్ దూర విద్యా విధానంలో పాఠాలు, ఓకేనా? సో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు. 27 నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు. వివరాలు చూద్దాం. వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సోమవారము పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం ప్రకారము పాఠశాలలను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. స్కూళ్లలో ప్రవేశాలతో పాటు ఈ పాఠాలు దూర విద్యా విధానంలో బోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీవీ, టీషర్ట్ ద్వారా పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ పాఠాలు అందించాలని చెప్పారు. ఉపాధ్యాయులంతా ఈ నెల 27 నుంచి స్కూళ్లకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2వ తారీఖున తెలంగాణ పాలిసెట్ వివరాలు చూద్దాం. సాక్షి హైదరాబాద్, పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2020 పరీక్ష సెప్టెంబర్ 2 నుంచి జరగనుందని తెలంగాణ సాంకేతిక విద్యా శిక్షణ మండలి వెల్లడించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొంది. సో తొలుత జూన్ 1న ఈ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ కోవిడ్-19 కారణంగా తేదీని రీషెడ్యూల్ చేసినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, పాలిసెట్ షెడ్యూల్ ఖరారైంది ఫ్రెండ్స్. సో గమనించాలి, సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి, ఓకే, ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎంసెట్కు 272,000 దరఖాస్తులు. ఎడ్సెట్, పీఈసెట్ మినహా ఇతర సెట్లకు దరఖాస్తుల వెల్లువ. వివరాలు చూద్దాం. అమరావతి, రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఎంసెట్కు అత్యధికంగా 272,417 దరఖాస్తులు అందాయి. సో ఈ పరీక్షను సెప్టెంబర్ 17 నుంచి 25 తేదీల మధ్య నిర్వహించనున్నారు. ఎడ్సెట్, పీఈసెట్ మినహా మిగతా ప్రవేశ పరీక్షలన్నింటికీ
అధికంగానే దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నాటికి అందిన దరఖాస్తులు, పరీక్షలు జరిగే తేదీలు ఈ విధంగా ఉన్నాయి. సో ముఖ్యంగా లాస్ట్ సెట్ సెప్టెంబర్ 10 మరియు 11 తేదీల్లో, ఈ సెట్ సెప్టెంబర్ 14, పీజీఈ సెట్ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు, లాస్ సెట్ అక్టోబర్ 1వ తారీఖు, ఎడ్ సెట్ అక్టోబర్ 1, పీఈ సెట్ అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరగనున్నట్లుగా మనకు అధికారికంగా ఈ తేదీలు అయితే విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. సో ఈ తేదీల్లో ఇక మార్పులు ఉండే అవకాశమే లేదు ఫ్రెండ్స్, ఓకేనా? ఇవే ఫైనల్ డేట్స్గా ఇక్కడైతే మనము క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే చాలా ముఖ్యమైన అంశము, డిగ్రీ మార్కులతోనే ఎంబీఏ ప్రవేశాలు, ఎంట్రన్స్ల నిర్వహణపై సందిగ్ధతతో ఏఐసిటిఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో కోవిడ్-19 కారణంగా మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపించకపోవడంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ పీజీడిఎం కోర్సులకు ఆన్లైన్ ద్వారా ఎంట్రన్స్లో పాల్గొన్న వారికి డిగ్రీ పరీక్షల్లో మార్కులే ప్రాతిపాదికగా ప్రవేశాలు చేపట్టేందుకు కళాశాలలకు అనుమతి ఇచ్చింది. సో ఈ వెసులుబాటు 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పీజీడిఎంకు అఖిల భారత స్థాయిలో క్యాట్, సిమాట్, మ్యాట్, జీమాట్, ఎక్స్మాట్, ఏటీఎంఏలతో అంటే ఆత్మ అనేటువంటి పరీక్షతో పాటుగా సో రాష్ట్రాలు వేరువేరుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు కూడా చేపడతాయి. కరోనా కారణంగా ఈ ప్రవేశ పరీక్షల్లో చాలా మటున జరగడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పీజీడిఎం ఎంబీఏ విద్యా సంవత్సరాల ఎంపిక పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఏదైనా ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వీరు డిగ్రీలో కనీసం మార్కులు సాధించినా సరిపోతుంది. కానీ ఏఐసిటిఈ సభ్య కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు, సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే డిగ్రీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. సో ఎంబీఏ ప్రవేశాల కోసం ఆన్లైన్లోనే మ్యాట్, ఏటీఎంఏ, జీమ్యాట్లు కూడా పూర్తయ్యాయన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక చివరిగా చూసినట్లయితే సచివాలయ పరీక్షలకైతే ఇంకా టైం లేదు ఫ్రెండ్స్. మనకి సెప్టెంబర్ 20 నుంచి అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా చాలా అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది. ఇంకా జస్ట్ 25 డేస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో ఈ ఉన్న సమయంలోనే మరి మన షెడ్యూల్ని ఏ విధంగా మలుచుకోవాలి, సో పరీక్ష దిశగా ఎలా ముందుకు సాగాలి అనే అంశాన్ని గట్లా పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, సో ఉన్న సమయంలోనే మనము సో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ పైన ఎక్కువ దృష్టి అయితే సారించాల్సిన అవసరం అయితే ఉంది. సెప్టెంబర్ నుంచి జూన్ వరకు కంపల్సరిగా కరెంట్ అఫేర్స్ అయితే చదవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా కేటగిరీ 1 అంటే కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికీ కూడా ఒకే విధంగా ఉండేటువంటి పార్ట్ ఏ సిలబస్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆధునిక చరిత్ర, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జాగ్రఫీ ముఖ్యంగా చూసినట్లయితే, నెక్స్ట్ నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత కూడా చదవాలి ఎక్కువగా, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ భారతదేశ స్వతంత్ర సంగ్రామం నాటి చరిత్ర, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 1857 తిరుగుబాటు దగ్గర నుంచి స్వతంత్రం వచ్చే వరకు కూడా చాలా చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ప్లానింగ్ సిస్టమ్, ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే భారతదేశ జాగ్రఫీ పైన కూడా మనకు కొన్ని మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎక్కువగా మనము ఈ టాపిక్స్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనితో పాటుగా మనము ప్రీవియస్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది, వాటిని అనాలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. సో వాటిని చూడడం వల్ల మనకి ఏంటంటే సో అనాలిసిస్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, ఓకేనా? సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది, ఎంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో వాటిని ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అనేటువంటి ఒక అంశం అయితే మనకు క్లారిటీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మనకు చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఓకే సో పోస్టులు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనే విషయాన్ని పక్కన పెడితే సో మన సామర్థ్యాన్ని మనము చూపించే విధంగా మన బెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో, ఓకేనా? అవి ఒకటే ఉండని, రెండే ఉండని ఉద్యోగాలు, కానీ
మనం మాత్రము 100% మన ప్రయత్నంలో ఎలాంటి లోపము ఉండకూడదు. ఓకేనా? మన ప్రయత్నంలో లోపం కనుక అస్సలే ఉండకూడదు, మనము 100% ఇచ్చేసి సో ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంపల్సరిగా అయితే అందరూ కూడా మంచి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అబ్బాయిలు కూడా చదవండి, సో బాధపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు తక్కువ ఉన్నాయని సో మనకు సో ఇంకో 1000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా అయినా. సో గర్ల్స్కి మాత్రం ఇది ఒక సువర్ణావకాశం ఫ్రెండ్స్. సో అసలు ఈ నోటిఫికేషన్ వచ్చిందే గర్ల్స్ కోసం అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి వీరికి మాత్రము గర్ల్స్కి మాత్రము ఫ్రెండ్స్ మీకు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, చాలా గట్టి పోటీ ఉంటుంది మళ్ళీ వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో. కాబట్టి సో ఉన్న అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి, మంచి ఉద్యోగం అయితే కంపల్సరిగా వస్తుంది ఫ్రెండ్స్. సో క్వాలిఫై అవ్వండి మంచి మార్కులతో, 80 నుంచి 100 మార్కుల మధ్య అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్, కంపల్సరిగా జాబ్ వస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ అంటే ఎవరు కూడా డిమోటివేట్ కావద్దు ఫ్రెండ్స్, డిమోటివేట్ కావద్దు. ప్రతిరోజు మనల్ని మనము మోటివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మోటివేట్ చేసినా కూడా మనము ఇలాంటి పరిస్థితి అయితే లేదు, అంటే మనము మోటివేట్ కాలేము. కానీ ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ మోటివేషన్ అవుతుందో సో అది పీక్సిగా, సో దాన్ని మించింది లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఫ్రెండ్స్ ఈరోజు. సో సచివాలయ అభ్యర్థులకు ముఖ్యంగా సో ఈరోజు మనము చూసినటువంటి అంశాలు, తెలంగాణలో కొత్తగా 2000కు పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, నూతన విద్యా సంవత్సరము తేదీలు ఖరారు, పాలిసెట్ పాలిటెక్నిక్ అంటే పాలిసెట్ ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారు, ఏపీఎంసెట్కి భారీగా దరఖాస్తులు వచ్చాయి చూసాము, నో ఎంట్రన్స్ ఎంబీఏ మార్కులతోనే డైరెక్ట్ ఎంబీఏ, ఎంట్రన్స్ అంటే డిగ్రీ మార్కులతోనే మరి డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ అన్ని ప్రవేశ పరీక్ష తేదీలు విడుదల, సచివాలయ పరీక్షలకి సమయం లేదు సో ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. సో మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.